నిర్వహిస్తున్న మాదక జాతి ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేశారని, ఎటువంటి కారణాలు లేకుండా విధుల నుంచి తొలగించారని సీమాంధ్ర మాదిక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పందిరి సుబ్బయ్య ఆవేదన చెందారు. ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎల్ చక్రధర్ బాబును కలిసి వినతి పత్రాన్ని అందించారు. కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవాల్సిన అధికారి గారు కమ్ముగా పట్టి పట్టినట్టు హెల్త్ ఆఫీసర్ ఏం చెప్తే అది ఉంటున్నారు సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన ఎక్కడ చెప్తే అక్కడ అడుగు 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 తెలుస్తున్నారు. తమ పేదల పాటు పెరుగుతాయి అని చెప్పాను. అందుకనే సార్ కమిషనర్ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందించడం లేదు. ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి నువ్వు ఒక జిల్లాకు అధికారి వెళ్ళకున్నామంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చిన్న వయసులోనే మీరు ఎందుకు ఇలా తయారు చేస్తున్నారు? పేదల కోసం పనిచేయాల్సిన బాధ్యత పేదల్ని ఇబ్బందులకు పాలు చేస్తున్నారు సార్. ఎంబీబీఎస్ రాసి వచ్చి అతను కూడా లేదు నాలుగు నెలల నుంచి ఎందుకంటే 10 రోజులు రోజు వెళ్ళి సాయంత్రం నిలబడున్నాను సార్. అక్కడ ఇంతవరకు మీరు నాకు చెప్పకుండా కలెక్టర్ గారి దగ్గర వెళ్తారా? మీరు కలెక్టర్ ఆఫీస్లో చూస్తే ఇంకేం పని కాదు సార్. అడిగిద్దాను సార్, అక్కడ అడిగారు సార్. ఇంకేం పని కాదు సార్, అడిగారు సార్. అది చెప్పుకోవాలని వస్తాం సార్. మీకు సార్ నేను జరుగుతుందని చెప్తాము. యాజ్ ఏ చైర్మన్ అన్నిటికీ నాలుగు నెలలు సరిపోతాం. నాలుగు నెలలు మేము ఇంక ఊరికి చెప్పుకుంటాం సార్. తప్పకుండా చేయండి. ఆ హెల్త్ ఆఫీస్ని రిమూవ్ చేయండి సార్. ఇక్కడి నుంచి పేరెంట్ డిపార్ట్మెంట్ కొత్తది అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాను. సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈరోజు కలెక్టరేట్ కాడ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈరోజు మున్సిపాలిటీ నగరపాలక సంస్థలో గత 4-3 నెలల నుంచి నెల్లూరు నగరపాలక సంస్థలో ఎంహెచ్ఓగా పనిచేస్తున్న వెంకటరమణ గారు, రౌడీ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ గారు, అక్కడ ఆయన చెప్పిందే వేదం, అతను చెప్పిందే వాదం, నేను చెప్పిందే మున్సిపాలిటీ, నేను చెప్పినట్టే వినాలనే మెంటాలిటీతో ఈరోజు నగరపాలక సంస్థలో పరిపాలిస్తున్నాడు. గత 2-3 నెలల ముందు ఒక 4 ఎంప్లాయీస్, మాదిగ ఎంప్లాయీస్, ఎస్టీ యానాద్ ఎంప్లాయీస్ వాళ్ళని వేధించడం మొదలుపెట్టాడు. ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదని అయ్యి ఎంఆర్పిఎస్ దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు.
నలుగురు ఎంప్లాయీస్, ఆ నలుగురు ఎంప్లాయీస్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మేయర్ లేరు కాబట్టి జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్, అదే కాక మున్సిపాలిటీకి కూడా స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు. అందువల్ల కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అయ్యా కలెక్టర్ గారు వీళ్ళకి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మీరు చర్యలు తీసుకోండి అని మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు అప్పుడు కమిషనర్కి రాసి మా వాళ్ళ మీద వెళ్తాల్సిన మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అది కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని ఈరోజు హెల్త్ ఆఫీసులు కమిషనర్ ఇద్దరు ఒకటయ్యి ఈ ఉద్యోగులు నలుగురిని తొలగించేసి ఒక ఉద్యోగస్తుని అయితే అతను రిమూవ్ చేసేశాడు. ఎందుకంటే వీళ్ళు మీడియాలో కనపడ్డారంట, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశారండి, ఒక ముగ్గురిని సస్పెండ్ చేశాడు, ఒక ఉద్యోగస్తుని అయితే రిమూవ్ చేశాడు. అది ఎంతవరకు న్యాయమో మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారిని మన వెంకటరమణ గారిని వెంటనే మరి ఆయనపై చర్యలు తీసుకోవాలనేటువంటి నినాదంతో మేము మరి మా జిల్లాలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు మరి అందరితో కలిసి ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి కమిషనర్ గారికి కూడా లేఖను అందించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరొక విషయం మీద కూడా మేము ఏపీఎంఆర్పిఎస్ తరఫున కలవడం జరిగింది. ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్ అండ్ విజిలెటింగ్ కమిటీని దాదాపుగా ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి 3 స్థానాలు ఇచ్చి 3కి ఇచ్చి 1 స్థానం మాత్రమే మాదికి ఇవ్వడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి అందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మానిటరింగ్ కమిటీలని కేవలం ఎస్టీలకి జిల్లాలో ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం కూడా చాలా దారుణమైనటువంటి విషయం. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి సార్. ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో ఇద్దరికి మాదిగలకి ఇద్దరికి మాలకి ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది, అటువంటి ఆనవాయితీనే కొనసాగించమని కూడా మేము కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఆయన కూడా స్పందించి పరిశీలిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ ఒకటి ఈరోజు ఈ పిడుగు వెంకటరమణ గురించి మాట్లాడుతున్నాను, అదేవిధంగా దినేష్ కుమార్ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రౌడీలుగా బిహేవ్ చేస్తున్నారు. మొదటిగా పిడుగు వెంకటరమణ అనే వ్యక్తి డిప్యుటేషన్ మీద రావడం జరిగింది హెల్త్ ఆఫీసర్గా. డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వ్యక్తి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉంటారు, కానీ ఈరోజున దాదాపు 5 సంవత్సరాలు పైబడి అక్కడ ఆయన పనిచేస్తున్నారు. ఎవరి అండతో ఆయన పనిచేస్తున్నారో ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక 3 వారాల క్రితం దర్శికుంట వెంకటేశ్వర్లు అలాగే ఒక ముస్లిం సోదరుడు ఇద్దరి మీద కూడా అతను భౌతిక దాడి చేశాడు. భౌతిక దాడి చేసినటువంటి ఆ ఉద్యోగస్తులు ఈరోజు హాస్పిటల్లో ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నారు, కానీ అతని మీద చర్యలు తీసుకోకుండా అతని మీద కేసు పుటప్ చేయకుండా ఇప్పటికీ ఆయన్ను ఉద్యోగంలో కొనసాగించడం ఎందువల్ల చేస్తున్నారు, దీని మర్మమేంటో మాకు చెప్పాలి. ఎన్ని రాజకీయ అండలున్నా ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నటువంటి పిడుగు వెంకటరమణను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ పిడుగు వెంకటరమణకు సపోర్ట్ చేస్తున్నటువంటి అక్కడ కమిషనర్ దినేష్ కుమార్ను కూడా ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకో 2వ విషయం ఏంటి అంటే ఈరోజు విజిలెన్స్ అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా 4 మంది ఉంటారు. ఈ 5 మందిలో మరి సమన్యాయం పాటించాలి. అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సమానత్వం ఉండాలి. సమానత్వం అంటే ఈరోజున మన జిల్లాలో మాలలు మాదిగలు సమానంగా ఉన్నారు, అలాంటప్పుడు మాలలకు 2 మాదిగకు 2 ఇవ్వడం సమానం. అదేవిధంగా ఎస్టీలు ఉన్నారు, ఎస్టీలు కూడా మనుషులే, ఎస్టీలు కూడా ఓటర్లే, ఎస్టీలు కూడా మనతో కలిసి ఉన్నారు. అలాంటిది ఎస్టీలకు ఒక్క మెంబర్షిప్ కూడా ఇవ్వకుండా ఎస్టీలకు దారుణంగా వాళ్లను అణచివేయడం ఇది దారుణమైనటువంటి కుట్ర అని చెప్పి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సెనేట్ ఫోరం ఆధ్వర్యంలో మరి ఎస్టీలకు 1 ఇవ్వాలి, అదేవిధంగా మాలలకు 2, మాదిగలకు 2, అలాగే ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తికి 1 ఇవ్వడం అనేది ఇది న్యాయం. అలా కాకుండా 3 మరి మాలలకు ఇవ్వడం, 1 మాదిగలు